నమస్తే అండి. నమస్కార్ జీ. సిరికుమారినండి. మా టెర్రస్ గార్డెన్లోని మడులు చూపిస్తున్నానండి. అంటే సిమెంట్ మడులు కట్టించుకుని మాకు 1.5 ఇయర్ అయిపోయిందండి. ఆజ్ మే ఏ దిఖారం సిమెంట్ క్యారీ బన్వాయా థా వో బన్వాకే 1.5 ఇయర్ హో చుకా హై. అభీ ఉస్కే లియే హమ్ లోగ్ క్యా కియా థా, పెయింట్ కియా థా వో. अभी जो नया कुछ लोग अभी सीमेंट कैरी बनवा रहे उन लोगों के लिए काम आएगा. मैं कैसा बनाया वो दिखाऊंगी. चाला मंदी सीमेंट मडल कट्टि सीमेंट मडल कट्टिंचुकुन्नाका तर्वात चेयवाल्सिन स्टेप एंटंटे कलर्स वेसुकुंटामंडि. अदि नेनु वेसुकुन्नानु. ना एक्सपीरियंस मीकु चूपिस्तुन्नानु. मीरु कूडा चूसी మీ సొంత ఐడియాస్ తోటి మీరు కూడా చేసుకోవచ్చు. అది నేను ఎలా చేసుకున్నానని చూపిస్తున్నానండి. మేము పెయింట్ షాప్కి వెళ్ళండి. పెయింట్ డబ్బాల కలర్ సమ్మేళ షాప్కి వెళ్ళి మేము సిమెంట్ ప్రైమర్ అని అడిగితే వాళ్ళు ఇస్తారండి. సిమెంట్ ప్రైమర్ అని అడిగాము, వాళ్ళు ఇచ్చారు. దాన్ని ఎలా కలపాలని అడిగితే 2:1 అన్నారు. 2 లీటర్స్ పెయింట్ తీసుకుంటే 1 లీటర్ వాటర్ అండి. ఆ విధంగానే నేను ఇది కలిపి కొన్ని మడులకైతే వేసేసాను. వేసేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, సరే ఒక వీడియో చేద్దామని లాస్ట్లో మేము తెస్తున్నాము. ఇదిగోండి, ఇదో పెయింట్ వేస్తున్నాం చూడండి. నాకు 9 మడుల దాకా ఉన్నాయండి సిమెంట్ మడులు, పెద్ద పెద్దవే. ఒకరోజుకి నేను మా హస్బెండ్ కలిసి వేసేసుకున్నాము. ప్రైమర్ పని ఒక రోజులోనే అయిపోయిందండి. छत का ऊपर हम लोग बनाया था 9 सीमेंट कैरी बनाया था. बड़ा बड़ा साइज़ का बनवाया था. अभी उसके लिए हम लोग प्राइमर कर रहे हैं. एक दिन में मैं और मेरा हस्बैंड दोनों मिलके प्राइमर का काम कर चुका है. अभी ये लास्ट पीस है, अभी ये दिखा रहे हैं हम आपको. पहले से मुझे याद नहीं है, वीडियो निकालना है. अभी अचानक याद आया तो कैसा पेंट मिलाना है, कैसा करना है, जरा वो दिखा रहे हैं मैं आपको. मेमी 9 मड़ल दाका कट्टिंचामंडि पैना डाबा पैना टेरेस गार्डन. मुंदु नेनु फस्ट लो अयिते कुंडीलोने पेंचुकुन्नानु, कानी प्लेस उन्नदि काबट्टी मेमु सिमेंट मड़ल कट्टिंचुकुन्नामंडि. కట్టించిన వెంటనే కలర్ వేయకుండా కొన్ని రోజులు ఆరాలి అన్నారు. ఆ తర్వాత కొన్ని పనుల వల్ల మాకు కుదరలేదు. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చేసిందండి. ఇంకా ఆ టైం అలా అయిపోయింది. ఇప్పుడు మేము మొన్న మొదలు పెట్టుకున్నాము. కానీ కలర్ వేసాక టెరెస్ గార్డెన్ చాలా అందంగా అనిపిస్తుందండి. ఇప్పుడు దీనిపైన అండి, ఇప్పుడు నేను ఈ ప్రైమర్ వేసేసిన తర్వాత దీనిపైన మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చండి. నేను టెర్రకోటా కలర్ వేసుకున్నాను. అది 2 కోట్లు ఇచ్చామండి. ఫస్ట్ ఒక రౌండ్ ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇదిగో వైట్ ప్రైమరీ వేసింది. మీకు మొత్తం అంతా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది ఫిష్ ట్యాంక్ అండి. అంటే మేము చక్కగా అందంగా ఉంటాయని చెప్పి తామర మొక్కలు పెట్టాము. ఫిష్ కూడా ఉన్నాయి దాంట్లోని. ఇది రౌండ్ టేబుల్ అండి, అలాగ తయారు చేసుకున్నాము, చేయించాము సిమెంట్ తోటి. ఇదండి ఇలా వేసేసాం మొత్తం అంతా సిమెంట్ మడులకి. దేక్లీజే ఇస్తారా పూరా హంలోనే ప్రైమర్ డాల్ దియా థా. అసలండి వైట్ పెయింట్ వేస్తే భలే బాగుంటుంది అనిపించింది. చాలా అందంగా ఉంది నాకు ఇలాగే అసలు అది. కానీ వైట్ పెయింట్ వేస్తేనండి అది కొన్ని రోజులకి పాడైపోద్ది. ఎందుకంటే అక్కడ పనే జరిగే పనే మట్టి పని ఎక్కువ నడుస్తుంది. వర్షాలు మట్టి తర్వాత మొక్కలు మనం నీళ్ళు పోస్తుంటాం, అవన్నీ పాడైపోతాయని ఇంకా వైట్ కలర్ మీదకి వెళ్ళలేదండి. ఇంకా ఎర్రకోట కలర్ వేసుకున్నాము. నాకైతే వైట్ చాలా బాగున్నట్టు అనిపించింది.
ఇదిగోండి టెర్రకోట కలర్ వేస్తున్నాను. ఈ టెర్రకోట కలర్ మాత్రం నేనే వేసుకున్నాను. కూడా మా హస్బెండ్ ఉన్నారు, ఎలా వేయాలో అని చెప్తూ ఉంటే నేనే వేసేస్తూ మాట్లాడుతూ అలాగ మాకు 3 డేస్లో టెర్రకోట వర్క్ అయిపోయిందండి. అంటే 2 కోట్లు ఇచ్చాము. సెకండ్ కోటింగ్ ఇచ్చినప్పుడు మేము దీంట్లోని కొంచెం ఫెవికాల్ కూడా కలిపి వేసామండి. ఇదిగోండి మొత్తం చాలా మట్టుకు అయిపోయింది. దేక్లీజే టెర్రకోట కలర్ డాల్ మే ఇస్మే థోడా సమే ఫెవికాల్ మిలా థా థోడా సా మత్లబ్ ఒక 100 గ్రామ్స్ ఐసా కుచ్ మిలాయా థా. ప్రైమర్ మేరే కో 10 లీటర్స్ పూరా లగ్ గయా థా, ఫిర్ థోడా ఔర్ కమ్ పడేగా తో ఔర్ 1 లీటర్ లేకే ఆయా థా, మగర్ वो बच गया था. टेराकोटा कलर भी ज़्यादा ही लगा था. देख लीजिए इस तरह मैं बैठ के आराम से कर दिया था. 3 రోజులు టైం పట్టిందండి, కానీ ఉదయం 3 గంటలు సాయంత్రం 1 3 గంటల చొప్పున కూర్చుంటే అండి అలా 3 డేస్కి ఈ పూర్తిగా కలర్ అయిపోయిందండి. ఎవరినైనా పిలిచి మనం చేయించుకుంటే మరి వాళ్ళు మనం చెప్పినట్టుగా వినకపోవచ్చు, మనకు నచ్చినట్టుగా వాళ్ళు చేయకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించుకుని శుభ్రంగా మేమే వేసేసుకున్నామండి. ఇదిగోండి ఇలాగ కలర్ మనం వేసుకుంటే మన చేతులతో మనం చేసుకున్న పని చాలా హ్యాపీ అనిపిస్తుంది. పెయింట్కి మాత్రం మనకి డబ్బు అవుతాయండి. పెయింట్ ఒక ప్రైమర్కే మాకు 1000 రూపీస్ పట్టింది 10 లీటర్స్ ప్రైమర్కి. తర్వాత టెర్రకోట కలరు 4 లీటర్ డబ్బా 800 రూపీస్ అండి. అటువంటివి 2 డబ్బాలు తీసుకొచ్చారు. మళ్ళా మేము బ్లూ కలర్ ఒకటి కొన్నాము, తర్వాత స్టెన్సిల్ కొన్నాము మనకి డిజైన్స్ కోసం అని చెప్పి, వైట్ పెయింట్ కొన్నామండి. వీటన్నిటికీ కలిపి టోటల్ మాకు 5 to 6 థౌజండ్ దాకా అయిందండి కలర్కి. కానీ మేము చేసుకున్న వర్క్ కాబట్టి నీట్గా మాకు అనిపించింది. టెర్రకోట కలర్లోనండి మనము ఎక్కువ వాటర్ వేయకూడదు, తక్కువ చూసుకుని వేసుకోవాలండి. బాగా థిక్గా ఉండరికి బ్రష్ కదలాలి కదా, మూవ్ అవ్వాలి. కొంచెం మరీ ఎక్కువ మనము పలచన చేసుకుంటే కారిపోద్ది, అది చూసుకుని కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో నేను ఫెవికాల్ కూడా వేసి కలిపాను, అది కూడా మనకి మంచిదండి ఫెవికాల్ వేయడము. నేను ఇప్పుడు ఈ 4 లీటర్ల డబ్బాకి 100 గ్రామ్స్ ఫెవికాల్ వేసాను, అంతేనండి నేను వేసింది. ఆ విధంగా వేసి నేను పెయింట్ వేస్తున్నాను. ఇదండి మా వారు అంటున్నారు, పనిచేసే పని వాళ్ళు పొట్టగొట్టి నువ్వు వేసేస్తున్నావు, ఇదన్నా జోకులు వేస్తున్నారు. అంటే మేము పనివారిని పిలవడానికి చేయించుకోవడానికి అంత ఎక్కువ టైం పట్టేస్తుంది, వాళ్ళ మాకు వచ్చి వేయడానికి అన్నీ చేతిలో పని ఉంది కదా అని చెప్పి మేము మొదలుపెట్టామండి. మొదలుపెట్టినందుకు కంప్లీట్ అయిపోయింది. ఏదే క్లీజే అవి పూరా తయారో చుకా స్టెన్సిల్ చూ దిఖారమే ఓ కైసా పెయింట్ కన్నాయే మతలబ్ నేను కర్ చుకా హై ఓ దిఖారే ఆప్కు జో ట్రీ వాళ్ళ డిజైన్ మేనే లేకే ఆయా థా, ఏక్ ఫ్లవర్ వాళ్ళ లేకే ఆయా థా. ఇస్సే ఐసా దీవార్ మే రఖే చారో సైడ్స్ మే టేప్ లగాకే చుప్కా దియా థా, బరాబర్ కర్ రఖే టేప్ లగాకే ఫిర్ బాద్ మే హమ్ లోగ్ వైట్ పెయింట్ మే స్పాంజ్ వాళ్ళ రోలర్ లేకే ఉస్మే డుబాకే ये जो पेंट ऐसा ऊपर से नीचे तक ऐसा ऊपर से नीचे एक बार डिज़ाइन जहाँ जहाँ है वहाँ ऐसा करने से बहुत ही बढ़िया डिज़ाइन निकला है. इस तरह कर दिया था. इदी मन स्टेंसिल इपड़ मनक डिज़ाइन पेटी 4 వైపులా मन टेप अंटी टेप अंटम वाला डिज़ाइन अटू इट कदलपोकड़ा उठदन पेटी अब मन ఏ కలర్ పెయింట్ వేయాలనుకుంటున్నామో, మేము వైట్ వేసాం కదా, వైట్లోని రోలర్స్ చిన్న రోలర్స్ దొరుకుతాయండి, అది మనం దాంట్లో ముంచి ఈ
మన షీట్ మీద పైనుంచి కిందికి అలాగా ఒకసారి అలా లాగితేనండి చిక్కగా ఉండాలండి. ఆ పెయింట్లో వాటర్ కానీ ఏది కలపకూడదు. సేమ్ ఎలా తెచ్చుకున్నామో అలాంటి పెయింట్ అదే పెయింట్లో ఆ స్పాంజ్ నుంచి వేసుకోవాలండి. ఏమాత్రం వాటర్ కలిసినా మనకి డిజైన్ పాడైపోద్ది, కిందికి పైకి కారిపోతుంది అన్నమాట. అందుకని ఆ డిజైన్ వేసే పెయింట్లో మాత్రం అస్సలు వాటర్ ఒక చుక్క కూడా కలపకుండా మనం ఆ స్పాంజ్ని ముంచుకుని, వాళ్ళు ట్రే ఇస్తాడండి, ట్రేతో పాటు వస్తుంది ఆ స్పాంజ్ ఆ రోలర్, అది మనము సెపరేట్గా కొనుక్కోవాలి. అందులో ముంచి వేస్తే అండి డిజైన్ చాలా బాగా వస్తుంది. అదండి నేను చేసింది. అసలు నేను చేసినప్పుడే నేను వీడియో తీయవలసింది, నాకు నా పని అయిపోయే హడావుల్లో నాకు వీడియో ధ్యాస లేకపోయింది, అందు గురించి తీయలేదండి. ఇదండి ఇలాగ బ్లూ కలర్ వేసండి. ఇది మాకు ఫిష్ ట్యాంక్, ఇందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా వందల కొద్ది ఉన్నట్టున్నాయి ఇందులో. ఆ పైన నేను కలప పువ్వులు మొక్కలు వేసాను, బాగా ఎండలు వస్తే పోస్తున్నాయండి. అదండి నేను చేసినటువంటి పెయింట్, ఇది మీకు చూపిందామని వ్యూవర్స్కి. ప్రభా యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు తండ్రి. నాయనా మీరు మాకు ఇలాగ టెర్రస్ గార్డెన్ తయారు చేసుకోవడానికి మీరు నాకు చేసిన సహాయం కొరకు మీకు స్తుతులు. మడులు కట్టించుకోవడానికి ఇచ్చిన సహాయం కొరకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి భూమి మీద నరునికి ఏది అవసరమో అది మీరు గుర్తించి మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఆహార వస్తువులేంటి ప్రతి వస్తువు కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగోనైనా మరి టెర్రస్ గార్డెన్లో అనేక రకాల మొక్కలు పెంచుకోవడానికి నాకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు. మరి మా వ్యూవర్స్ని కూడా ప్రభా ఎవరికైతే ఇలాగ టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలని ఆశ పడుతున్నారో వారందరి ఆశను తీర్చండి ప్రభా. వారు పడుతున్న కష్టానికి మంచి ఫలితాన్ని దయచేయండి ప్రభా. దేవా మరి మా వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ చేతుల్లో పెడుతున్నాము, భద్రపరచుకోండి. నా కుటుంబాన్ని నా బిడ్డలని కూడా మీరు భద్రపరచుకోండి ప్రభా. అలాగే మా సంఘాలను భద్రపరచుకోండి. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని మీ స్వాధీనానికి అప్పగిస్తున్నాం ప్రభు. సహాయం దయచేయండి నాయన. భయంకరమైన ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ప్రభా. ఈ ఎండాకాలం అంతయు మీ స్వాధీనంలో ఉంచుకోండి. మరి ఎంత ఎండలు అవసరమో అంతే అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరిపైన మీ దయగలాస్తం ఉంచమని మరి మీ చేతులకు అప్పగించుకుంటూ నైనా యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏమండి ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే ఇలాగ మడులు కట్టించుకుని ఇలా కలర్స్ వేసుకుంటున్నారో వేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఉపయోగపడుతుందని అనుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. జోవి నయా దేఖ్రే వో లోగోంకే లియే మే బతా రహా హూం, ఆప్ జరూర్ సబ్స్క్రైబ్ కర్ లీజియే, ఫిర్ షేర్ కర్ దీజియే ఆప్కే ఫ్రెండ్స్ కో, ఆప్కా రిలేటివ్స్ కో. ఆప్కో యే వీడియో పసంద్ ఆయా తో లైక్ కర్ దీజియే. చూడండి నేను కొన్ని మొక్కలు చూపిస్తున్నాను, అంటే బత్తాయికాయలు వచ్చినాయండి బాగానే. అవి నేను మీకు కొంచెం చూపిస్తున్నాను. బత్తాయి చెట్టులో పచ్చిమిరప చెట్టు వచ్చేసి అది ఎలా పొడవు పెరిగిపోయిందో అది కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్ ఇది చూసారా పచ్చిమిరపకాయలు. ఇదండి కింద నేను ఒక డ్రమ్ కట్ చేసి దాంట్లో వేసానండి బత్తాయి చెట్టు. దానికి పక్కన మిరపకాయల చెట్టు పడిందండి. అంటే కిచెన్ వేస్ట్ వేస్తాం కదా, దాన్ని బట్టి ఇదిగోండి డ్రమ్ము. ఈ డ్రమ్లో ఇది బత్తాయి చెట్టు, ఆ పక్కన మిరప చెట్టు చూడండి వచ్చింది. నేను షిమ్లా మిర్చి ఏమో అన్నట్టు వదిలేసాను. ఇదిగోండి బత్తాయికాయలండి, మోసంబి నా బడియా దేఖ్లీజి, ఇంకా బాగా సైజ్ పెరుగుతాయండి. ఇప్పుడు ఫస్ట్ అలా జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చినాయి. నేను మిరపకాయ మొక్క ఎలా పొడవ పెరిగిపోయిందో చూపిస్తూ మీకు ఇది కూడా చూపిస్తున్నాను. ఇదండి డ్రమ్లో వేసిన చెట్టు బత్తాయి చెట్టు. ఇదిగోండి మిరప చెట్టు, ఇది బత్తాయి చెట్టు అండి, అది మిరప చెట్టు.
మిరపకాయలు ఎలా ఎంత పొడవు పెరిగిపోయిందండి మిరప చెట్టు చూడండి, అది పొడవుగా పెరిగిపోయింది. నేను మంచి ఎండల టైంలో తీస్తున్నాను వీడియో, ఇంక నీడ నీడ వచ్చేస్తుంది. ఇవ్వండి మిరపకాయలు చూడండి ఎలా కసినాయని, బాగా కసినాయి. అది చూసారా, ములక్కాళ్ళు అండి డ్రమ్ స్టిక్స్ తయారైపోయినాయి. అవి తర్వాత కోద్దామనుకుంటే ముదిరిపోతున్నాయండి, అందుకని కోసేస్తున్నాను. అవి కూడా గ్రో బ్యాగ్లో ములగ చెట్టు పాట్లో ప్లాస్టిక్ కుండీలండి, దాంట్లో వేసిన ములగ చెట్టు. తయారైపోయిన కాయలు ఒక్కొక్కసారి చూసుకోవడం కుదరట్లేదండి, ముదిరిపోతున్నాయి. ఇవండి కాలీఫ్లవర్ మొక్కలు. ఎండలు వచ్చేస్తున్నాయండి, మొక్కలు అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదండి ఫిష్ ట్యాంక్, ఇందులో చాలా వందల కొద్దీ ఉన్నాయి. మనం కావాలన్నప్పుడు పైకి రావు, వాటికి అవే పైకి వస్తాయి, అప్పుడు చాలా చక్కగా ఆడుకుంటాయి. కొంచెం కొంచెంగా వచ్చినాయి ఇప్పుడు. ఆ కింద కుండీల్లో ఉన్నాయండి, నేనే తయారు చేసి పెట్టుకున్నానండి. అవి సిమెంట్ పాట్స్, అందులో నేను ఈ తామర మొక్కలు పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.